ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా మైలవారం నియోజకవర్గం పరిధిలోని కొండపల్లి పరిధిలో ఉన్న శాంతినగర్, శాంతినగర్కి సమీపంలో ఉన్న ఇందిరా కాలనీ. ఈ ఇందిరా కాలనీ బుడమేరు పక్కన, ఇందిరమ్మ కాలనీ బుడమేరు పక్కన. అంటే ఇప్పుడు ఇదే బుడమేరు విజయవాడని ముంచెత్తి లక్షలాది మంది ప్రజల్ని నిరస్రాయం చేసింది. అసలు ఈ బుడమేరు, ఈ బుడమేరు పక్కన ఉన్న గట్టు పక్కనే ఇల్లున్నాయి, దాదాపుగా 450 ఇల్లు దాకా ఉన్నాయి. మరి స్థానికులు ఇదే రోజు అంటే శనివారం నాడు, ఖచ్చితంగా వారం ఈ రోజుకి, మరి ఈరోజు నైటు 12:30 ప్రాంతంలో మరి బుడమేరు ఒక్కసారిగా పొంగి అటు విజయవాడ ముంచేసింది. ఇటువైపు ఈ గట్టు పక్కన ఉన్న ఏమైతే కొండపల్లి కానీ ఈ ప్రాంతాలు, అన్ని ప్రాంతాలను కూడా నీట మునిగి బిల్డింగ్లు మునిగే పరిస్థితి, బిల్డింగ్లలో ఉన్న సామాన్లను కూడా కొట్టుకుపోయే పరిస్థితి. ఇప్పుడు మన స్థానికంగా ఉన్న కొండపల్లిలోని ఇందిరా కాలనీకి సంబంధించిన స్థానికులు ప్రత్యక్షంగా ఈ బుడమేరు పక్కన ఈ బుడమేరు పొంగిన విధానం, ఆ నీరు వచ్చిన విధానం, ఇళ్లలోకి ఏ మేరకు వచ్చాయి, ఎంత ఇబ్బందులు పడ్డారో వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే అమ్మా. ఈ రోజుకి వారం కదా, శనివారం ఇదే రోజు నైటు 12:30 వచ్చింది బుడమేరు. ఈ బుడమేరు పొంగి మీకు ఇళ్లలోకి వచ్చినప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారా? ఆ టైంలో ఆ వరద నీరు ఇంట్లోకి వచ్చాడు, మీరు ఎక్కడికి వెళ్ళారు అప్పుడు? అప్పుడు అదిగో బ్రిడ్జి ఎక్కాం సార్, బ్రిడ్జి ఎక్కాం సార్. ఆ పక్క ఆటోలు బళ్ళు మొత్తం బ్రిడ్జి ఎక్కారు, చిన్న పిల్లలతో ఉన్నారు పడవల్లోనే. నైటు పడవలు రాలేదు, ఒక పడవ తిరగబడిపోయింది సార్ అక్కడ. ఆ వరవడకి ఒక పడవ తిరగబడిపోయింది కూడా. వాళ్ళు మళ్ళీ అటు వెనక్కి పిలిచి మళ్ళీ వాళ్ళే వచ్చి భుజాల మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారు. అంటే నైటు వచ్చింది, అర్ధరాత్రి పొడి మీరు నిద్రలో ఉంటారు, నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా నీళ్ళు వచ్చి పెడితే మీరు ఎట్లా అందరూ బయటకు వచ్చారు? ఎట్లా అంటే ఇక్కడ తెగిపోయింది, ఇక్కడ ఫస్ట్ ఫుల్ అయిపోయింది. ఇక్కడ బుడమేరు వంతెన పొంగి పొర్లి ఇటు వస్తుంటే మేము అక్కడ నుంచి ఎవరి కాళ్ళు సేఫ్టీ ప్లేస్ కోసం చూసుకున్నారు, చూసుకొని వెళ్ళిపోతుండగా ఆ కట్ట తెగి ఫుల్ ఫ్లో అయిపోయి మొత్తం ఇక్కడంతా మునిగిపోయింది. రోడ్డు మెయిన్ రోడ్డు మీద నుంచి 10 అడుగుల దాకా హైట్లో మొత్తం మునిగిపోయినాయి. ఇక్కడ ఈ రోడ్డు మీద నుంచి 10 అడుగులు పైకి 10-11 అడుగుల దాకా మొత్తం వాటరే, వాటర్ వచ్చి ఇంట్లో ఉన్న సామాను మొత్తం ఆగం అయిపోయినాయి. అసలు అన్నీ ఏమున్నా కానీ వాడుకునే సామాన్తో సహా మొత్తం కొట్టుకెళ్ళిపోయినాయి, గ్యాస్ బండ్ల సహా మొత్తం ఇంట్లో ఆగమాగం అయిపోయినాయి. అదే టైంలో మరి మీరు అందరూ ఇళ్ళలో ఉంటారు, ఈ వాటర్ చూసి బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు, కొంతమంది వృద్ధులు ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ముందుగానే వాళ్ళు మేలుకొని వరద వచ్చింది ఇంట్లో వాటర్ వచ్చేస్తున్నాయి అని చెప్పి ముందుగానే మేలుకొని పక్కన ఇక్కడ హై స్కూల్ ఉంది, హై స్కూల్ బిల్డింగ్ కాడకి వెళ్ళారు. మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఒక అయితే పక్కన 2వ స్టేర్లోకి వాళ్ళ ఆశ్రమం అడిగారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మిగిలిన ఆయన ఎవరి కాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడైతే. మరి ఈ బుడమేరు పొంగిన తర్వాత వంతెన మీద అన్ని నీళ్ళు మీ ఊర్లో మీ ఇందిరా కాలనీ, ఇందిరమ్మ కాలనీలోకి వచ్చినాయి. మరి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ మరి మీకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఆ వరద వల్ల మీరు నష్టపోయిన విధానానికి ఏమన్నా నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నం అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ చేస్తానన్నారు? ఇంతవరకు అయితే ఎవరూ రాలేదు, వచ్చి చూసి బుడమేరు చూసి వెళ్ళారు అంతే. ఇక్కడికి వచ్చి ఎవరెవరు ఇల్లు మునిగినాయి ఏంటి అని ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మరి మీ ఎమ్మెల్యే గారు ఎవరు? ఇక్కడ కృష్ణప్రసాద్. ఎమ్మెల్యే గారు కూడా ఏమో రాలేదా? మీరు ఫస్ట్ రోజు వచ్చాడు సార్, వచ్చి మామూలు ఏంటి మీకు నాకేమైనా 10 చేతులు ఉన్నాయా నేను ఇవ్వటానికి? మేము వస్తాం ఒక్కసారే కాదు, ఇస్తాం ఉండండి. ఏంటి అట్లా ఎగబడిపోతున్నారు అని చెప్పేసి ఆయన ఏదో సమాధానం చెప్పి బుడవారి కాలం కాడికి వెళ్ళిపోయాడు సార్. ఇది ఎప్పటి నుంచో ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇచ్చేయట్లా ఆయన గారే ఎమ్మెల్యే, మాకు ఈ రోడ్లు వేయట్లా, ఈ కాలువలు వేయట్లా బాగా ప్రాబ్లం అయిపోయింది సార్. నీళ్ళు వచ్చినట్టు మాకు ఈ పల్లంలోకి వచ్చేస్తున్నాయి, మమ్మల్ని అస్సలు ఎవ్వరు పట్టించుకో. ఇదిగో మంచినీళ్ళు కూడా తాగటానికి మంచినీళ్ళు పంపులు కూడా లేవు సార్ మాకు. ఇప్పుడు ఈ బుడమేరు ఇప్పుడు ఇలా వచ్చింది, ఇంతకుముందు ఎప్పుడైనా ఎట్లాగే పొంగిందా? ఎప్పుడు పొంగలేదు సార్, ఎప్పుడు రాలేదు. ఈ బుడమేరు ఏర్పడిన తర్వాత మీరు అప్పటికే ఇల్లు ఉన్నాయా, లేకపోతే తర్వాత కొత్తగా కట్టుకున్నారు? ఆహా లేవండి, ఇవి ఇచ్చి 15 సంవత్సరాలు 2010లో ఇచ్చారు ఇవి. మరి బుడమేరు పక్కన స్థలాలు ఇల్లు కట్టేస్తే ఎప్పుడన్నా ఇలాగే వరదలు వస్తే బుడమేరు పొంగితే ప్రమాదం కదా? గవర్నమెంట్ ఇచ్చింది సార్ మాకు, అప్పుడు మేమేం చేయము. పక్కనే ఇచ్చారంటే గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు రక్షణ చూపించాలి, చూపించి వాళ్ళు ప్రకారంగా వాళ్ళు ఇచ్చేయాలి, రక్షణ కల్పించి చేసుకోవాలి.
వాళ్ళు ఏమి చేయకుండా ఇట్లా వదిలేసి ఇల్లు ఇచ్చేసారు, మీరు కట్టుకోండి అని చెప్పేసి ఒక మాట వదిలేసేసి ఇచ్చేసి వెళ్ళిపోయారు. మరి రోడ్లు ఎవరు వేస్తారు, వీళ్ళకి రక్షణ ఎవరు చూపిస్తారు? ఇటు వాటర్ ఇటు అన్న వెళ్ళాలంటే ఇటు వెళ్తున్నాయి, పై నుంచి ఏ వాటర్ వచ్చినా ఇటు వెళ్ళాల్సింది. ఏ వాటర్ వచ్చినా కానీ పొలాల్లో నుంచి వచ్చినాయి కానీ మరి అందరు ఇళ్ళలోకి వచ్చారా? అందరూ మరి అక్కడ నుంచి అక్కడ సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారా? కొంతమంది వచ్చారు, కొంతమంది ఇంకా అక్కడే ఉన్నారు. ఇంకా రావడానికి అంటే ఇల్లు శుభ్రంగా లేదు, అవి క్లీన్ చేసుకున్న తర్వాత వస్తారు. ఒకళ్ళు ఇద్దరు వచ్చి క్లీన్ చేసుకుని వెళ్తున్నారు, మిగిలిన వాళ్ళు అట్లా స్టక్ అయిపోయారు. మరి బుడమేరు పైడూరుపాడు వెళ్తున్నారు. పైడూరుపాడు ఆ రోజు సాయంత్రం 12 గంటలకే వచ్చింది. అప్పటి వరకు మేము వెళ్ళాం, వెళ్ళాం కానీ 12 అక్కడికి చేరిపోయాం. 12 అక్కడి నుంచి రావడానికి లేదు ఇక మాకు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మాకు రావడానికి లేదు. మేము కొండ ఎక్కేసి తాడేపల్లి కొండ ఎక్కేసి గన్నవరం వెళ్ళి గన్నవరం నుంచి చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చి ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాం, పిల్లలతో ఉన్నాం. ఇప్పుడు ఒక్క అసలు ఏం మెటీరియల్ నాకు అసలు ఏమి లేవు. ఏంటి మరి ఇప్పుడు వారం రోజుల నుంచి మరి మీకు ఏంటి భోజనాలు ఏంటి మరి పిల్లలు? దాతలు ఇక్కడ కొండపల్లి ఊర్లో ఉండేవాళ్ళు ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు అందరు వేసుకొని మాకు వండి తెచ్చి పెడుతున్నారు సార్. గవర్నమెంట్ ద్వారా అయితే మాకు ఏది కూడా లేదండి, అస్సలు ఏమీ లేదు మాకు గవర్నమెంట్ ద్వారా. కనీసం ఉండారా తిన్నారా అని కూడా ఎవరు ఎమ్మెల్యే మా పంపించాడు మమ్మల్ని, మీరేం తింటున్నారు ఏమి ఉంటున్నారు అని ఎవరు అడిగిన వాళ్ళు కూడా లేరు. అదండి మా పరిస్థితి. అసలు మరి ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మీ ఇందిరమ్మ కాలనీలో? 450 ఉన్నాయండి, 450 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ఇళ్ళలో ఎంతమంది ఉన్నారు? అందరు ఉన్నారు, కరెంట్ ఇచ్చారు 3 రోజులు అవుతుంది. అట్టగే వేసుకుని ఉంటారు 10 కుటుంబాలు. 100లో 10% లేరు, 90% ఇక్కడ ఉన్నారు. వచ్చినప్పుడు మిమ్మల్ని ఏమైనా ఎలర్ట్ చేశారా ఇలా వస్తుంది ఇంజనీరింగ్ అధికారులు కానీ లేదంటే రాజకీయ నాయకులు కానీ, మీకు ఈ నైట్ మిడ్ నైట్ మీ పక్కన ఉన్న బొడమేరు పొంగి ఇళ్ళ మీదకి వచ్చేస్తుంది, ఇళ్ళ నుంచి అప్రమత్తంగా ఉండండి లేకపోతే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని చెప్పి మీకు ఏమైనా చెప్పారా? మా దగ్గరికి ఎవ్వరు రాలేదు సార్, ఇంత మట్టికి కూడా ఏ మీడియా వాళ్ళు కానీ ఏ అధికారులు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఎవ్వరు కూడా రాలేదు సార్. ఇప్పుడు ఫస్ట్ మీరే రావటం, మీరు తిన్నారా ఉండారా అని మట్టుకి దాతలు ఇస్తున్నారు తప్ప మాకు ఎవ్వరు కూడా ఏ ఎమ్మెల్యే గారు ఇది పంపించాడు అమ్మ తినండి అని మట్టుకి ఎవ్వరు కూడా మా ఏరియాకి రావట్లేదు సార్. ఎన్టీవీ వాళ్ళు మీరే సార్ ఇప్పుడు వచ్చింది, ఇంత మట్టుకి ఏ ఛానల్ వాళ్ళు ఎవ్వరు కూడా వస్తున్నారు, బుడమేరు కాడకే వెళ్తున్నారు కాలువకాడకి. ప్రజల దగ్గరికి మట్టుకి ఎవ్వరూ రాలేదు సార్, మీరే వచ్చారు ఫస్ట్ సార్. ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఏమంటే వాళ్ళు ఏమిస్తారు సార్, నష్టపరిహారం ఏమన్నా ఇస్తే తీసుకుంటాం. ఇదిగో మా నా బతుకు తెరువు దుకాణం, పిండి మిల్లు కారం మిల్లు మొత్తం పోయినాయి సార్. బాగా ఇబ్బంది పడి నష్టపోయిన వాళ్ళకి ప్రభుత్వం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని ఒక ఆలోచన చేస్తుంది, అంత కన్ఫర్మేషన్ కాదు. అలాంటి బాగా నష్టపోయిన కుటుంబాల్లో మీరు ఎన్ని కుటుంబాలు ఉంటారు ఇక్కడ? 400 కుటుంబాలు ఉన్నాము సార్, 400 మంది అందరూ నష్టపోయిన వాళ్ళవే, నష్టపోయిన వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు. మరి ఈ ప్రభుత్వానికి అధికారులకి మీరు ఏమి విజ్ఞప్తి చేస్తారు? ఈ ప్రాంతాన్ని పట్టించుకోమని అడుగుతున్నారా లేకపోతే మీకు ఏం కావాలని అడుగుతున్నారు? ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నామంటే మాకు రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, వాటర్ లేవు, మాకు ముందు ముఖ్యంగా అవి చేసి ఏదో వాళ్ళకి కలిగింది మాకు ఇస్తే సంతోషంగా తీసుకుంటాం అంతే సార్. మేము డిమాండ్ చేయాల్సింది ఏమి లేదు, ఇది ప్రకృతి ఎస్ అంతేగాని మనం ఏం చేసేది వాళ్ళని డిమాండ్ చేసి అడిగేది లేదు. కాకపోతే ఏంటంటే ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తాం సంపాదించుకోవాలంటే అంతే, అంతకు తప్ప ఏం చేయలేదు సార్. మేము మాకు ముందు ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ తాగడానికి ఈ లేవు. ఇప్పుడు ఇప్పుడు ఇలా నష్టపోయారు, ఇప్పుడు బొడమేరు వచ్చి భవిష్యత్తులో కూడా మరి ఇట్లాంటి వరదలు మళ్ళా వస్తే మళ్ళా మునిగిపోయింది కదా, ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అది సార్ వాళ్ళే చెప్తారు, వాళ్ళు కాలువ హైట్ వేసుకున్నారు అనుకోండి సార్, కాలువ హైట్ వేసుకుంటే నీళ్ళు రావు కదా. ఇప్పుడు ఆ కట్ట తెగిపోయి వచ్చింది, లేకుంటే మేము ఇక్కడ 12 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, ఎప్పుడు కూడా రాలేదు సార్. 12 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా మాకు వరద అనేది ఏంటో తెలియదు, ఇప్పుడు వచ్చింది ఫస్ట్ టైం. మాకు ఇచ్చి 15 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు 3 సంవత్సరాలు కట్టుకోలేకపోయాం, మొత్తం వాటర్ ఉండి ఈ 12 సంవత్సరాల నుంచి మేము ఏడే ఉంటున్నాం. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా మైలవారం నియోజకవర్గం కొండపల్లి ప్రాంతంలోని ఇందిరమ్మ కాలనీ అంటే బుడమేరు పక్కన, ప్రస్తుతం బుడమేరు గట్టు దగ్గర ఉన్నాం. బుడమేరు గట్టు పక్కనే ఉన్న దరిదాపుగా 400 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. మరి ఇదే రోజున అంటే కరెక్ట్గా శనివారం అర్ధరాత్రి 12:30 గంటలకి ఒకేసారి బుడమేరు పొంగి బ్రిడ్జి మీద నుంచి వాటర్ అంతా కూడా ఈ కాలనీ వైపు, నా వెనుక కనిపిస్తున్న కాలనీ వైపు ఇళ్లలోకి రావడంతో దాదాపుగా పైన స్లాబ్ వరకు ఇల్లు మునిగాయి. మరి అర్ధరాత్రి పూట పిల్లల్ని తీసుకుని వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఇంట్లలో సామాను కూడా వదిలిపెట్టేసి ఎవరి దారిని వాళ్ళు పిల్లలను సంకలనం వేసుకుని
పరుగులు పరుగులు అంటూ అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి తలదాచుకునే పరిస్థితి. మరి ఈ రోజుకి మరి ఈ కాలనీలో ఇంత ఇబ్బంది వచ్చి ఇంత విపత్తు వచ్చి కనీసం ఈ ప్రాంతంలో ఇల్లు మునిగిపోయి సామాన్లు మునిగిపోయి తీవ్రంగా నష్టపోయినా కూడా ఇప్పటికీ కూడా ఎవరు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ స్థానికంగా ఉన్న అధికారులు కానీ ఎవరు ఈ కొండపల్లి ప్రాంతంలోని శాంతినగర్ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ వైపు రాకపోవడం కూడా స్థానికులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఇంత 12 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడలేదు. 12 సంవత్సరాలకి ఈ కాలనీ ఏర్పడింది. ఈ ఇందిరమ్మ కాలనీలో ఈ బుడమేరు గట్టు నుండి కూడా ఎప్పుడు కూడా మరి ఈ వరదను చూడలేదు. ఇదే ఫస్ట్ టైము. మరి ఈ వరద నీరు రావడం వల్ల ఇందిరమ్మ కాలనీలన్నీ కూడా రోడ్లన్నీ మొత్తం కొట్టుకుపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ లేదు. చాలా ఇబ్బందులు. గత వారం రోజులుగా కనీసం భోజన సదుపాయాలు కూడా లేవనేది స్థానికులు మైలవారం నియోజకవర్గంలోని కొండపల్లి ప్రాంతంలోని ఇందిరమ్మ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మరి ఈ ప్రాంతంలో ప్రజలకి నష్టపరిహారం అంటే ఇప్పటికే విజయవాడలో వేలాది మంది నష్టపోయారు. అదేవిధంగా బుడమేరు పక్కనే మరి ఏమైతే కొండపల్లి శాంతినగర్లో ఉన్న శాంతినగర్ పక్కనే ఉన్న ఈ బుడమేరు ఏమైతే ఉంది, ఈ బుడమేరు గట్టున ఉన్న వాటర్ అంతా కూడా రావడం వల్ల ఈ కాలనీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసుతో ఆదుకోవాలని ఈ కొండపల్లి శాంతినగర్ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ చెందిన స్థానికులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎప్పటికైనా స్పందించమని చెప్పి కోరుకుంటున్నారు. మరి ఎంటీవీ బృందం మరి ఈ ప్రాంతంలో అంటే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కొండపల్లి ప్రాంతంలోని ఇందిరమ్మ కాలనీ శాంతినగర్ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు స్థానికులు తమ ఆవేదన ఎంటీవీ ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు అధికారులు రాలేదు, ఏ మీడియా కూడా రాలేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఒక ఎంటీవీ మాత్రమే మా ప్రాంతంలోకి వచ్చి మా సమస్యలు పట్టించుకున్నారని చెప్పి స్థానికులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ద్వారా అయినా ప్రభుత్వం వెంటనే స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి స్థానికులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యరావు, ఎంటీవీ, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా మైలవారం నియోజకవర్గంలోని బుడమేరు గట్టు పక్కన ఉన్న శాంతినగర్ ఇందిరమ్మ కాలనీ నుండి. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్, స్కిన్ టైటనింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు 2.